సో ఈగల మూవీ. ఈ సినిమా బాగుందా లేదన్న విషయం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కదా మనకు కావాల్సింది. అంటే మన తెలుగు, ఒక తెలుగు సినిమాల నుండి ఎంత కొత్తదనం కోరుకుంటున్నాను అనమాట నేను. సో ఆ విషయంలో అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ ఒక నార్మల్ ఒక స్టోరీని లైక్ ఒక ఇన్నోవేటివ్ థాట్స్తోని ఎలా కొత్తగా చూపించనే విధానంలోని లైక్ చూపిద్దాం అనుకున్నారో, ఈ విషయంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యారు అనిపించింది. అండ్ కార్తిక్ గారు ఒక మంచి స్టోరీ ప్లాట్ని ఒక పెద్ద పెద్ద స్థాయిలో రాసుకున్నారనమాట. సో మంచి సీక్వెల్గా లైక్ పెద్ద స్కేల్లో తీద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో ఆయన అనుకున్నట్టు ఈ వీడియో ఈ సినిమా తీశారని చెప్పి నేనైతే అనుకుంటే సక్సెస్ అయ్యారు నాకైతే అనిపించింది. అండ్ ముందుగా నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే, లైక్ కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, అవి ఏంటంటే లైక్ ఒక ఇన్నోవేటివ్గా చూపించారనమాట. ఇప్పుడు వచ్చి మనం తెలుగులో అండ్ తెలుగులో కానీ వేరే మూవీస్లో కానీ ఈ టైప్లో ఇన్నోవేటివ్గా చూపించడం నేను చూడలేదు. అండ్ ఇంకోటి లైక్ డ్రోన్ అంటే లైక్ డిఓపి గురించి చెప్పుకోవాలంటే, మెయిన్గా ఎక్కువ ఈగల్ టైప్లో డ్రోన్ షాట్స్ ఎక్కువ చూపించారు. అది నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఇంకా కొన్ని షార్ట్స్ డిఓపిలో కొన్ని సినిమాటోగ్రఫీ షార్ట్స్ ఉంటాయి, అవి నాకు చాలా బాగా నచ్చే షార్ట్స్. అండ్ మ్యూజిక్ కూడా లైక్ కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ నాకు పేరు సరిగ్గా అర్థం కావట్లేదు, తిరగట్లేదు. మ్యూజిక్ నార్మల్ మ్యూజిక్ అయినా చాలా కొత్త మ్యూజిక్ ఇచ్చారు. అండ్ కొన్ని సీక్వెన్సెస్లో ఆయన వచ్చిన మ్యూజిక్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు, అలా కొత్తగా అనిపించింది అనమాట. అండ్ ఒక హాలీవుడ్ మూవీ చూసినప్పుడు వచ్చే బీజిఎం టైప్ అనిపించింది. అండ్ లైక్ ఒక లైక్ ఇంకోటి ఏంటంటే, మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే లైక్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే, నాకు ఒక కేజీఎఫ్ మూవీలో లైక్ ఒక లైక్ కేజీఎఫ్ ఆ ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని పర్స్పెక్టివ్లో ఎలా చూపిస్తుంటారో, సో హీరో మన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్కి ఇంట్రడక్షన్కి అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అయితే వాడుకున్నారు. సో దాన్ని చూపించడంలో ఆ డైరెక్టర్ అయితే బాగా సక్సెస్ అయ్యారు. సో డిఫరెంట్ డిఫరెంట్ కట్స్ అండ్ ఎడిటింగ్ కూడా బాగా చేశారనమాట. లైక్ మంచి మంచి కట్స్ ఎక్కడేం పెట్టాలో చాలా కొత్తగా, అంటే చాప్టర్ వైజ్గా మనకి స్టోరీలోకి తీసుకెళ్ళడం కానీ ఒక నెరేషన్లోకి తీసుకెళ్ళడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. అండ్ మెయిన్గా నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, లైక్ లవ్ స్టోరీ, లైక్ ఇద్దరి మధ్యలో లవ్ స్టోరీ చాలా కొత్తగా అనిపించింది. ఉండేది చాలా తక్కువసేపు అయినా చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందు ముకుంద మూవీలో చూశాను నేను ఆ లవ్ స్టోరీ, కొత్తగా ఉండే లవ్ స్టోరీ. సో ఇది ఆ టైప్లో ఇంకా కొత్తగా అనిపించింది, చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకా దీంట్లో నెగిటివ్ ఫ్లాస్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ విషయం మనం అలాంటి పాయింట్స్ మనం పక్కన పెట్టి లైక్ ఒక కొత్తదనం కోరుకుంటున్నాం, లైక్ ఎలాంటి డైరెక్టర్స్కి మనం ఎంకరేజ్ చేయాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా వెళ్ళి చూడాల్సిన మూవీ అనమాట. అండ్ ఇంకోటి లైక్ డైలాగ్స్ కూడా, లైక్ కొన్ని డైలాగ్స్ చాలా బాగుంటాయి కానీ కొన్ని సిచ్యుయేషన్స్ వచ్చే డైలాగ్స్ మాత్రం అనవసరమైన అనిపిస్తుంది. అండ్ కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, లైక్ డైరెక్టర్ గారి విజన్ అయితే చాలా బాగుంది కానీ ఆడియన్స్కి నచ్చేటట్టు దాన్ని చూపించడంలో కొంచెం ఆయన ఎక్కడో ఏదో తగ్గిందనిపించింది. కన్ఫామ్ కానీ అది కన్ఫామ్గా అది మనం ఆయన నెక్స్ట్ మూవీకి అది రెక్టిఫై చేసుకుంటారు. లైక్ ఆ చిన్న మిస్టేక్స్ని మనం పట్టుకొని మూవీ బాగోలేదు అనడం అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కొత్తగా తీసి ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే రొటీన్ సినిమాలు మనం ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్ డైరెక్టర్స్ ఎప్పుడు నార్మల్ స్టోరీలు తీస్తే అవి మనం చూస్తున్నాం కానీ, ఒక కొత్తగా డైరెక్టర్స్ కొత్తగా ఇన్నోవేటివ్గా తీసిన మూవీస్ మనం లైక్ సింపుల్గా బాగాలేదు అని చెప్పేసి వదిలేస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి రవితేజ గారు, ఇంతకుముందు మనం చూసిన మాస్ మహారాజా ఆ రవితేజ అయితే ఇందులో ఉండరు. ఇంతకుముందు ఆ స్లాంగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ ఆ కామెడీ అవి ఏమి ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ డ్యాన్స్ కానీ ఎక్కువ అదేం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సాంగ్స్ కూడా ఎక్కడ పెట్టాలో ఏం పెట్టాలో అంతవరకు సాంగ్స్ పెట్టారు. లైక్ ఒక డీసెంట్ మూవీ అనిపించింది నాకు. సో ఇది కన్ఫామ్గా వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి అండ్ వచ్చిన అవుట్పుట్ అంటే ఇన్నోవేటివ్ అవుట్పుట్కి కన్ఫామ్గా నాకైతే వీళ్ళు సక్సెస్ అయ్యారు, నాకైతే సాటిస్ఫై అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ఈ మూవీ కన్ఫామ్గా వాచ్ చేసి మీ అభిప్రాయాన్ని కింద ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.